హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్ మై వే బెస్ట్ మన్స్. టుడే మనం భర్తలు ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు భార్యలు ఎదురు రావచ్చా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. అసలు మన భారతదేశం సాంప్రదాయాలకి పుట్టినది. భార్యాభర్తల మధ్య ఏ సన్నివేశమైనా అది వాళ్ళ మధ్య ప్రేమని పెంచేలా ఉండాలని మన పెద్దలు కొన్ని కట్టుబాట్లు ఆచారాలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే భర్త బయటికి బయలుదేరేటప్పుడు లక్ష్మీ కళతో వెలిగిపోయే గృహలక్ష్మి ఎదురు వస్తే ఆ భర్తకి ఇక తిరుగు ఉండదు, మంచి జరుగుతుందని చెప్పడం జరిగింది. అసలు భార్యాభర్త అనే ఫీలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే భార్య భర్తకి ఎదురు వచ్చినప్పుడు. అందుకే మ్యారేజ్ ముందు ప్రతి అమ్మాయి లేదా ప్రతి అబ్బాయి మ్యారేజ్ తర్వాత నా భర్తకు ఎదురు రావాలని అమ్మాయిలు, నా భార్య నాకు ఎదురు రావాలని అబ్బాయిలు ఖచ్చితంగా కలలు కనే ఉంటారు. ఎందుకంటే మ్యారేజ్లో ఉండే గొప్పతనమే అది. ఇంతకీ అలా ఎదురు రావటంలో మీనింగ్ ఏంటంటారా, భర్త బయలుదేరేటప్పుడు భార్య రావటం వల్ల తాను తలపెట్టిన ఏ పనైనా విజయవంతం అవుతుందని భర్తలు నమ్ముతారు. అలాగే భార్యలు కూడా తాము ఎదురు రావటం వల్ల భర్తకు అంతా మంచి జరగాలని కోరుకుంటారు. మీనింగ్ ఓకే, మరి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటారా, తాను ఎదురు రాకపోతే భర్త ఏ వర్క్ స్టార్ట్ చేయడని, తాను అదృష్ట దేవత అని, తాను తన యొక్క గృహలక్ష్మి అని వైఫ్ ఫీల్ అవుతుంది. కాబట్టి వైఫ్ హ్యాపీగా ఉంటుంది, తనని గ్రేట్గా చూసుకుంటుంది. అదేవిధంగా భర్త కూడా, వైఫ్ నా మంచి కోసం ఎదురు వస్తోంది, నా విజయం కోసం తను తపిస్తోంది, నాకు ఏ ఆపద రాకూడదని తాను కోరుకుంటోంది, కాబట్టి తను గ్రేట్ వైఫ్ అని భర్త కూడా ఫీల్ అవుతాడు. ఈ విధంగా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారనే నమ్మకంతో వాళ్ళ మధ్య లవ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. కానీ నిజానికి ఇందులో ఉండే అంతరార్థం ఏమిటి అంటారా, నాకు తెలిసి ముందు కాలంలో సతీ సావిత్రి అనే మహాపతివ్రత ఉండేది. ఆమె తన భర్త చనిపోయిన తర్వాత కూడా యముడితో పోరాడి మరి తన భర్త ప్రాణాలు వెనక్కి తెచ్చుకుంది అని ప్రతీతి. తన యొక్క తెలివితో యముడిని సైతం ఓడించి తన భర్త ప్రాణాలను దక్కించుకున్న మహాపతివ్రత అంటారు. ఇంతకీ భార్యను ఎదురు రావడానికి సతీ సావిత్రి గారి స్టోరీకి మధ్య సంబంధం ఏంటి? యముడిని సైతం నరకానికి వెళ్లకుండా ఆపిన సతీ సావిత్రి కూడా ఒక భార్యే కదా. సో భార్య భర్తకి ఎదురు రావటం వల్ల ఒకవేళ దారిలో ఏదైనా ఆపద జరగాల్సి వచ్చినా యముడు ఈ విధంగా ఫీల్ అవుతాడంట. ఓ, అతనికి తన భార్య ఎదురు వచ్చిందంట, మళ్ళీ అతని ప్రాణాలు తీసుకెళ్తే ఎక్కడ తన భార్య నరకం దాకా వచ్చేస్తుందో అని భయపడతారంట. ఆనాటి సతీ సావిత్రి గారి సాహసం వల్ల ఈనాటికి కూడా భార్యలు ఎదురు వస్తే యముడు సైతం భయపడతారని చెప్తూ ఉంటారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో మనకి తెలియదు, కానీ భర్త విజయం వెనుక భార్య ఉందని మాత్రం తెలుస్తుంది. కానీ అనాది నుండి మాత్రం ఈ ఆచారం ఇలాగే అమల్లో ఉంది. ఖచ్చితంగా భర్తకి భార్యలు ఎదురు వచ్చేవారు. అంతా ఓకే, మరి ఎలా ఎదురు రావాలి? ఓన్లీ ఎదురు వస్తే మంచి జరుగుతుందా అని అనుకోవచ్చు. ఓన్లీ ఎదురు వస్తే కాదు, ఒక చిరునవ్వుతో ఎదురు రావాలి. అంతేకాదు, మార్నింగ్ నిద్ర లేచి నైటీతో వెంట్రుకలంతా చింపి చింపిరిగా ఎదురు వస్తే మీరు వచ్చిన ప్రయోజనం ఏముంది? లక్ష్మీ కళతో చక్కగా రెడీ అయ్యి భర్తకి ఎదురు వస్తే అందులో ఖచ్చితంగా విజయం ఉంటుంది. ప్రస్తుత కాలంలో అన్ని వంటలు ప్రిపేర్ చేసి భర్తకి ఎదురు రావడానికి మనకంత టైం ఉండకపోవచ్చు. కొన్ని కనీసం మామూలుగా అయినా చిరునవ్వుతో పంపించండి చాలు. అయినా చిరునవ్వుతో పంపిస్తే విజయం వచ్చేస్తుందా అని అనుకోవచ్చు. దీనికోసం ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీ వైఫ్ డల్గా ఎదురొచ్చింది అనుకుందాం, లేదా డల్గా మిమ్మల్ని పంపించింది అనుకుందాం. దారిలో అంతా అదే ఆలోచిస్తూ మీరు డ్రైవింగ్ సరిగా చేయరు, ఏదైనా ప్రమాదం జరగవచ్చు, లేదా ఓకే మంచిగా ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడ మీరు వర్క్ని తొందరగా ఫినిష్ చేయలేరు డల్గా ఉండటం వల్ల. దీనివల్ల బాస్ ఏమైనా అరవచ్చు, ఇంక్రిమెంట్స్ తగ్గించవచ్చు, మొత్తం లాస్ అయిపోతారు. అలా కాకుండా భార్య స్మైల్తో పంపించింది అనుకుందాం, మీరు దారిలో కూడా హ్యాపీగా వెళ్తారు, ఎటువంటి ప్రమాదము జరగదు, వెళ్ళినా వర్క్ ఫాస్ట్ చేస్తారు, అందరి చేత కాంప్లిమెంట్స్ తెచ్చుకుంటారు, ఇంక్రిమెంట్స్ వస్తాయి, ఖచ్చితంగా రిచ్ పర్సన్ అయిపోతారు. సో ఒక్క చిరునవ్వుకి ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. సో అందుకే జస్ట్ వన్ స్మైల్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఓకే, మరి ఎప్పుడు ఎదురు రావాలి? ఎదురు రావాలి అని చెప్పాను కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు రావాల్సిన పని లేదు. బయట మార్కెట్కి వెళ్ళేటప్పుడు, మిల్క్ తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు, ఇలా ప్రతిసారి భార్యను ఎదురు రావాల్సిన పని లేదు. ఏదైనా ఇంపార్టెంట్ పనికి వెళ్ళేటప్పుడు, బ్యాంక్ పని కావచ్చు, లోన్ విషయం కావచ్చు, ఏదైనా అత్యవసరమైన పని మీద వెళ్ళేటప్పుడు, లేదా ఆఫీస్ వర్క్ వెళ్ళేటప్పుడు, బయట ఊర్లకు వెళ్ళేటప్పుడు మీరు ఎదురు రావచ్చు. ఎందుకంటే ఏ ప్రమాదం జరగకుండా కాపాడటానికి.
ఏదైనా మన నమ్మకాన్ని బట్టే ఉంటుంది. నమ్మితే మాత్రం మంచి జరుగుతుంది. ఓకే, ఎదురు రావడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి, మరి టైటిల్లో ఎందుకు మీరు ఎదురు రాకూడదని పెట్టారు అని డౌట్ వచ్చి ఉండాలి. ఇందులో ఎన్ని లాభాలు ఉన్నాయో అలాగే మైనస్లు కూడా ఉన్నాయి. అవేంటంటారా, ఊరికి వెళ్ళినప్పుడు మీ భర్తకి ఎదురు రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు అతని మైండ్లో ఈరోజు నా వైఫ్ ఎదురు రాలేదు కదా, ఏం జరుగుతుందో ఏమో అనే ఆలోచనే మైండ్లో రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఆలోచిస్తూ డ్రైవ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరగవచ్చు. అలా సపోజ్ ఒకసారి ప్రమాదం జరిగిందంటే ఖచ్చితంగా ఈరోజు వైఫ్ రాలేదు కాబట్టే జరిగింది అని వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయిపోతారు. దానివల్ల ప్రతిసారి మీరు ఎదురు రావాలి, లేకపోతే వాళ్ళు డిప్రెషన్కి లోనై ఎందులోనూ విజయం సాధించలేరు. తనని మీరే అసమర్థులుగా చేసిన వారు అవుతారు. ఓకే, మీరు చెప్పింది కరెక్టే, మరి దీనికి సొల్యూషన్ ఏం లేదా? ఉంది. నేను విన్నదాని ప్రకారం భర్తలు ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు భార్య కుడి చేతిని టచ్ చేసి వెళ్తే మంచి జరుగుతుందని చెప్పారు. సో మీరు ఎదురు రావటం అలాంటివి చేయకుండా భర్తకి షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించడం వల్ల కూడా మంచి జరుగుతుంది. కాకపోతే మీరు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడే చెప్పండి, షేక్ హ్యాండ్ ఇస్తే మంచి జరుగుతుందని నేను ఇస్తున్నాను. ఒకవేళ షేక్ హ్యాండ్ ఇవ్వకపోయినా మీకు ఎలాంటి హాని జరగదు, ఆ రోజు మీకు నార్మల్గా జరుగుతుంది అని ముందే వాళ్ళకి చెప్పండి. దీనివల్ల వాళ్ళు ఎలాంటి డిప్రెషన్లోకి వెళ్ళరు. ఇలా రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల చూడడానికి కూడా ఒక నియమం లాగా కనిపిస్తుంది. అంతా ఓకే, మరి హ్యాండ్ ఇవ్వడంలో కూడా ఇలాంటిదే ఫేస్ చేస్తే, ఇవ్వని రోజు వస్తే ఇలాగే ఫీల్ అయ్యే భర్తలు ఉంటే ఏం చేయాలి? అలాంటప్పుడు ఇవేమీ చేయదు, జస్ట్ గుమ్మం దగ్గరకు వచ్చి బాయ్ చెప్పి పంపించండి ఒక స్మైల్తో చాలు. ఇంకొద్ది మంది అయితే భర్తలు ఆఫీస్కి బయలుదేరేటప్పుడు కూడా ఇంట్లో అయితే పని చేసుకుంటూ ఉంటారు, కనీసం గుమ్మం దాకా కూడా సాగనంపడం కొద్ది మందికి రాదు. నిజానికి ప్రతి భార్య ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్తున్నా, ఏదైనా పని మీద వెళ్తున్నా జస్ట్ గుమ్మం దాకా వెళ్ళి ఒక బాయ్తో పంపించండి. దానిలో ఏం నష్టం ఉంటుంది? లేదు, మా భర్తకు మేము చెప్తాము, వాళ్ళు మారుతారు అని అనుకుంటే మాత్రం మీరు నిశ్చింతగా భర్తకి ఎదురు వచ్చి పంపించవచ్చు. చాలా మంచి జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేసినా మీ భర్త యొక్క క్యారెక్టర్ని బేస్ చేసుకొని ఉంటుంది. మీ భర్త మరీ స్ట్రాంగ్ అయితే మీరు ఎదురు రావచ్చు, లేదు అన్నీ పట్టించుకుంటారు, ఏదైనా ఒకరోజు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇలాగే ఫీల్ అవుతాడు అని అనుకుంటే మాత్రం మీరు ఇలాంటివి మాత్రం చేయకండి. జస్ట్ రోజు దేవుణ్ణి నమస్కరించి వెళ్ళమనండి, మీ వెనుక నేను ఎప్పుడూ ఉంటాను అని ధైర్యం చెప్పి పంపించండి చాలు. ఎందుకు వచ్చిన రిస్క్ అండి, అసలు ఇవేమి చేయకపోతే సరిపోతుంది కదా. కానీ మన సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఎదురు రావడం అనేది చేయడం మంచిది. కాకపోతే మీ భర్తను మీరే మౌనం చేయండి, తనను కాన్ఫిడెన్స్ లాస్ అవ్వకుండా చేయండి. మీ భర్తకి మీరు ఎదురు వచ్చి వారి విజయం వెనక మీరు లేకుండా పర్లేదు, కానీ తన ఓటమికి మాత్రం మీరు కారణం కాకుండా ఉంటే చాలు. మీ భర్త కాన్ఫిడెన్స్ని మీరు పెంచేలాగా ఉండాలి, కానీ తుంచేలాగా ఉండకూడదు. ఇది జస్ట్ నా ఉద్దేశం మాత్రమే అండి. ఇందులో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.